జై శ్రీమన్నారాయణ. మనోబయాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీకు అంటే చాలా మంది మేము ఇంట్లో దీపం పెట్టుకోలేకపోతున్నాం, ఇంట్లో పూజ చేసుకోలేకపోతున్నాం, అలాగే ఏ పని చేసినా ఒక రకంగా చెప్పాలంటే మనసంతా అది ఏమైపోతుందో ఏమైపోతుందో అన్న ధ్యాస మీద ఇక్కడ ఇంట్లో పూజ చేయలేకపోతున్నామమ్మా అనేసి చాలా మంది అడుగుతుంటే సరే కదా అనేసి నేను ఏం చేస్తే బాగుంటుంది, ఇల్లంతా పరిమళం రావాలి, ఇల్లంతా పరిమళం వస్తే అప్పుడు ఆ ఇంట్లో ఉన్న మనుషులందరూ కూడా ఒక రకమైన మంచి ఫీలింగ్ తోటి ఉంటారు, ప్లస్ మైండ్ కూడా ఫ్రెష్ గా ఉంటుంది. ఆ ఇంట్లో చాలా మట్టికి గొడవలు అనేవి తగ్గుతాయి అనుకుని అసలు మామూలుగా మీకు రెమెడీస్ అవి నేను చెబుతూనే ఉన్నాను, కానీ ఎప్పుడు ఈ దీపం గురించి వీటి గురించి నేను మీకు చెప్పలేదు. అప్పుడు అనిపించింది ఓహో ఇల్లంతా ప్రశాంతంగా ఇదిగా ఉండాలంటే నేను పెట్టుకుంటున్నాను కదా, నేను పెట్టుకున్న తర్వాత చాలా బాగుంది కదా అనేసి మీకు నేను పరిచయం చేశా. నేను స్వామికి ఇలా పెట్టుకోండమ్మా, జవ్వాది దీపం పెట్టండి అమ్మా, చాలా బాగుంటుంది అని అన్న తర్వాత పెట్టుకున్న వాళ్ళందరూ కూడా అమ్మా చాలా బాగుంది, మా ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంది, మాకు ఒక రకంగా చెప్పాలంటే డబ్బుకి లోటు లేకుండా సమయానికి చేతికి అందుతున్నాయమ్మా అనేసి చాలా మంది అన్నారు. నిజంగా చాలా చాలా సంతోషం అమ్మ. ఎందుకని అంటే అప్పటి వరకు ఇంతమంది ఈ రకమైన క్వశ్చన్స్ వేసే వరకు కూడా నాకు తెలీదు, అంటే దీని గురించి నేను మీకు పరిచయం చేయలేదు. ఎప్పుడు పూజ దగ్గర పూజ చేసుకుంటాం బాబో వచ్చేయడం ఇదే అలవాటు నాకు. అయితే చాలా మంది ఇంకోటి ఏంటి అని అంటే నేను ఎప్పుడు కూడానండి ఎక్కడికంటే ఇప్పుడు పెద్దలకు తెలియను అనుకోండి ఖచ్చితంగా లేపాక్షికి వెళ్తాను. వెళ్ళి అక్కడ జవ్వాది పౌడర్ ఉంటుంది అనమాట, ఆ పౌడర్ అంటే ఇంచుమించుగా ఇంత ఇంత బాక్సులు ఒక రెండు మూడు బాక్సులు తెచ్చుకునేదాన్ని. లేదంటే ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు నెలలకి నెల 15 రోజులకి వెళ్ళిపోతాను కాబట్టి లేదంటే ఒక్కొక్కసారి రెండు బాక్సులైనా తెచ్చుకుని అక్కడ నుంచి తెచ్చుకునేదాన్ని. ఎందుకంటే నాకు పెద్ద తిరుపతి వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా నేను లేపాక్షికి వెళ్తాను. ఎందుకు వెళ్తానంటే అక్కడ స్వామివారు నిలువెత్తు విగ్రహాలు ఉంటాయి, ఆ స్వామిని చూసుకుని మనస్ఫూర్తిగా తృప్తిగా కళ్ళల్లో పెట్టుకుని రావడం అనేది అక్కడ కొన్ని కొన్ని నేను కొనుక్కుంటానమాట. అందులో జవ్వాది పౌడరే ఉండేది. ఎన్నోసార్లు అడిగేదాన్ని లిక్విడ్ అని అంటే ఎప్పుడైతే వీళ్ళని అడిగానో వీళ్ళ దగ్గర లిక్విడ్ దొరికింది, నాకు అసలు లిక్విడ్ అనేది ఎక్కడా దొరకలేదు. సరే లిక్విడ్ దొరకంగానేనండి నా మనసు గొంతులేసింది అనమాట, అంత సంతోషం అనిపించింది. తెప్పించిన తర్వాత నాకేంటంటే మళ్ళీ వాళ్ళ దగ్గర అయిపోతాయేమో అనేసి ఒకేసారి ఒక అరడజన్ దాకా నేను తెప్పించుకుంటాం అనేది ఉంటుంది. అయితే చూడండి, అయితే కొన్ని మాత్రం అంటే ఇంచుమించుగా కొన్ని మాత్రం నేను వాడుకుంటానికి పక్కన పెట్టుకుని కణమాయి స్వామివారికి పూజ విషయంలో నేను స్వామికి పెట్టుకుంటాను అనమాట. అయితే ఇవి ఎందుకు అని అంటేనండి ఒక మంచి సువాసనతోటి కనుక మనం దీపం కనుక వెలిగించాం అనుకోండి ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావడం అనేది ఉంటుంది. జ్యేష్ఠాదేవి ఉండటం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆవిడకి ఇష్టం ఉండదు కాబట్టి పారిపోవడం అనేది ఉంటుంది. అయితే నాకు నా ఇష్టం ఏంటంటే అంతకు ముందు నేను జవ్వాది దీపం పెట్టాను కానీ పౌడర్ వేసేదాన్ని, అందులో కొబ్బరి నూనెలో నేను ఏం చేశానంటే పౌడర్ వేసేదాన్ని. ఎప్పుడైతే నాకు లిక్విడ్ దొరికిందో ఆ లిక్విడ్ వచ్చేటప్పటికి ఒక 4 బాటిల్ ఒక చిన్న అంటే ఇంచుమించుగా ఒక 100 గ్రాములు ఒక 50 గ్రాములు కొబ్బరి నూనెలో ఒక 4 బాటిల్ అయినా పోసేస్తాను. పోసేసి దీపం పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే మంచి సువాసన కింద రావడం అనేది ఉంటుంది. అలాగే వీళ్ళ దగ్గర క్రీమ్స్ అండి, అసలు ఇవి కూడా నేను బయట నేను చూడలేదు క్రీమ్స్ కూడా. ఇది ఎందుకని మీకు ఇలా చెప్తున్నానంటేనండి నేను ఒంటికి కూడా నేను రాసుకుంటాను జవ్వాది లిక్విడ్ యూస్ చేస్తాను. అలాగే ఎందుకని చెప్తున్నానంటే ఇది ఆల్కహాల్ లేదన్నమాట. కేవలం ఇప్పుడు మనం ఏదైనా పర్ఫ్యూమ్ వాడామనుకోండి దానికి ఏంటంటే ఆల్కహాల్ ఉంటుంది కానీ ఇందులో ఆల్కహాల్ అనేది ఉండదు. అలాగే మీకు వచ్చేటప్పటికి చూడండి ఇవి క్రీమ్స్ కూడా దొరుకుతాయి వీళ్ళ దగ్గర, అంటే శాండిల్ క్రీమ్ అని తర్వాత జవ్వాది క్రీమ్ అని ఇవి దొరుకుతుంది. ఎప్పుడైనా సరే నాకు కావాలనుకుంటే ఇది నేను ఏం చేస్తానంటే ఈ తీసుకుని ఈ చెవులు వెనకాల రాసుకుని తర్వాత కొంచెం బొట్టు కింద అంటే పెట్టుకున్న తర్వాత పైన కుంకుమ పెట్టుకుంటాం అనేది కూడా ఉంటుంది అనమాట. అయితే ఇంకొకటి ఏంటంటే ఇది మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక రకంగా నేను బయట చాలా చోట్ల ట్రై చేశాను కానీ నాకు ఎక్కడ దొరకలేదు, వీళ్ళు తెప్పించారు, నిజంగా చాలా చాలా సంతోషం అనిపించింది. ఒక రకంగా చెప్పాలంటే చాలా ఫ్రీ అయిపోయినట్టు అనిపించింది. ఎందుకంటే ఒక ఫోన్ చేస్తే ఆయన పంపిస్తున్నప్పుడు ఇలాగా
అయితే మీకు నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ అంటే వీళ్ళ దగ్గర రేటుకి నాకు బయట రేటుకి కూడా చాలా తేడా వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు నేను ఫోర్డర్ అన్నాను కదా, ఆ ఆర్డర్ కూడానండి అంటే లేపాక్షిలో నేను తీసుకునేదాన్ని, తర్వాత బయట కూడా కొన్ని కొన్ని చోట్ల లేపాక్షిల్లో తీసుకుంటాను నేను. ఎందుకంటే అయిపోయిందంటే కనుక నేను తీసుకుంటాను, కొంచెం ఎక్కువ ఎక్కువే వాడుతుంటాను కాబట్టి. అయితే ఆ పౌడర్కి వీళ్ళ దగ్గర పౌడర్కి నిజంగా చాలా తేడా ఉందండి. వీళ్ళ దగ్గర జవ్వాది పౌడర్ కూడా చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది కూడా అలా అనమాట. ఎందుకంటే అంతకుముందు నేను ఈ లిక్విడ్స్ లేనప్పుడు, ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు చూడండి అలమర్లు ఉంటాయి కదా మనకి, అలమర్లోను ఆటల్లోనూ పెట్టడానికి చిన్న చిన్న మూట్ల కింద కట్టి పెడితే అది ఎక్కువ శాతం స్మెల్ అయిపోతున్నట్టు అనిపించేది. వీళ్ళ దగ్గర నుంచి తెచ్చింది కొంచెం ఎక్కువ నిలవ ఉంటుంది, ప్లస్ మంచి మంచి ఒక రకంగా చెప్పాలంటే కొన్ని రోజుల పాటు ఆ పరిమళం ఎక్కువ ఉండటం అనేది నేను గమనించాను కాబట్టి. అయితే నేను ఇలా చెబుతున్నాను కాబట్టి మిమ్మల్ని తెప్పించుకోమని అంటలేదు, ఎక్కడ మంచిగా ఉంటే ప్రోడక్ట్ మనం అక్కడ తెప్పించుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను తెప్పించుకునే వాళ్ళు, ఇప్పుడు మీకు చూడండి నా వీడియోస్లో నేను వేస్తున్నాను కదా 6767 అనేసి వస్తుంది కదా, ఆ వాళ్ళకి కొంతమంది వాళ్ళకు ఫోన్ చేసి నా అపాయింట్మెంట్లు అడుగుతున్నారు, మా వాళ్ళ గురించి నాకు ఫోన్ చేసి నేనేదో అమ్ముతున్నానని నన్ను అడుగుతున్నారు. నేనైతే అమ్మటం కాదు, కానీ ఇవన్నీ నాకు నచ్చినాయి కాబట్టి, నా మనసుకు నచ్చింది కాబట్టి నేను ఇలాగ మీ అందరికీ నేను పరిచయం చేశాను. పరిచయం చేసిన తర్వాత వాళ్ళు పట్టుకెళ్ళిన వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఉందమ్మా, అసలు వాళ్ళ దగ్గర ఏంటండి నాకు నాకు తెలియదు కదా, అప్పుడు నన్ను మీరు చూస్తారు కానీ నాకు తెలియదు కదా. పెద్ద పెద్ద వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర నుంచి ప్రొడక్ట్ తెప్పించుకుంటూ అమ్మ చెప్పారు కాబట్టి తెప్పించుకుంటున్నామండి, తెప్పించుకున్నాక మీ దగ్గర మాకు చాలా బాగుందండి అండి అన్నారంట. చాలు కదండి నాకు, ఎందుకనంటే ప్రతి ఇంట్లోనూ ఉన్న స్వామికి ఈ జవ్వాది దీపమే కాదు, శాండిలే కాదు, ఇలాగా చాలా రకాలు పచ్చకర్పూరమే కాదు, మంచి క్వాలిటీతో వాళ్ళు ఇస్తున్నారు, వీళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి నిజంగా నాకు చాలా చాలా సంతోషం. అందులోనూ వాళ్ళని నేను మీకు పరిచయం చేసినందుకు వాళ్ళ నుంచి నాకు ఏ ఇబ్బంది అంటే ఈ బాగోలేదు అన్న మాట వచ్చిందనుకోండి నేను బాధపడాల్సి వస్తుంది, కానీ వాళ్ళు చాలా బాగా సర్వీస్ చేస్తున్నారు కాబట్టి నిజంగా చాలా చాలా ఆనందం. ఎందుకంటే ఆ ఆనందం నా స్వామితో పాటు నేను కూడా పొందుతున్నాను కాబట్టి మీరు కూడా పొందాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మీకు కావాలి అని అనుకుంటే పూజ స్టోర్స్ వాళ్ళకి ఫోన్ చేసి మీరు తెప్పించుకోండి, చక్కగా పూజది ప్రశాంతంగా. అలాగే మీకు ఇంకొక మాట చెప్పాలి, వాళ్ళ దగ్గర ఏముంటాయి అని అంటే అన్ని రకాలు ఉంటాయి, పచ్చకర్పూరం చాలా మంచిది ఉంటుంది, జవ్వాది ఉంటుంది, అలాగే గోమతి చక్రాలు ఇలా ఇవన్నీ ఉన్నాయమ్మా వాళ్ళ దగ్గర. కాబట్టి ఎవరైనా చాలామంది తెప్పించేసుకున్నారంట, ఎందుకంటే నాకు మెసేజ్లో చెప్తుంటారు అమ్మా వాళ్ళ దగ్గర తెప్పించుకున్నామమ్మా మేము, అమావాస్య పూజ చేసుకుంటున్నాం తర్వాత దేంటి పౌర్ణమి పూజ చేసుకుంటున్నాం అని అంటున్నారు. ఇంకెవరైనా తెప్పించుకొని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకోండి, క్వాలిటీ అయితే వాళ్ళ దగ్గర నాకు చాలా బాగుంది కాబట్టి మీరందరూ కూడా అమ్మని స్వామిని ఆరాధించండి, సంతోషంగా ఉండండి. జై శ్రీమన్నారాయణ.